మనుషులు పూర్వము కష్టపడి వ్యవసాయం చేసి హాయిగా ఆనందంగా జీవించేవాళ్ళు. ఇప్పటికీ గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ చదువు లేకున్నా, సంస్కృతి లేకున్నా, ఉద్యోగాలు లేకున్నా, పైసలు లేకున్నా, ఎవరు పట్టుకోకుండా వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు. కానీ నగరాలలో నగరీకరణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ లక్షలు లక్షలు సంపాదిస్తూ ఆ సంపాదించినది సరిపోదన్నట్టు ఎంత ఎక్కువ జీతం ఉంటే, ఎంత ఎక్కువ సంపాదన ఉంటే అంత ఎక్కువగా అవినీతి జరుగుతున్నది. కొంతమంది అయితే ఇండస్ట్రీలో కంపెనీలలో పనిచేస్తూ కంపెనీలలో ఉన్నటువంటి పనిముటలాగా తయారైపోయారు. పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, దినమంతా పనిచేస్తారు, రాత్రిపూట పనిముట్టల్లాగా నిద్రపోతారు. అసలు సమాజాన్ని పట్టించుకుంటలేరు, తమను తాము పట్టించుకుంటలేరు. మనుషులు ఎంత సంపాదించినా తమని తాము పట్టించుకోకుంటే, తమకు ఒక జీవిత విధానం అనేది లేకపోతే మనిషి బ్రతికెందుకు అని ప్రశ్న వేసుకోరు. కాబట్టి మనం గమనించిందంటే మనం పుట్టింది డబ్బు కొరకు కాదు. డబ్బు మనకు ఉపయోగపడుతుంది, ఇల్లు కిరాయి ఇవ్వడానికో లేదా ఇల్లు కొనడానికో లేకుంటే తిండి తినడానికో మనకు డబ్బు ఉపయోగపడుతుంది. కానీ మనము డబ్బు కొరకు పుట్టలే. ఈ డబ్బుతో మన అవసరాలను తీర్చుకొని దానితో సమాజానికి ఏదైనా ఒక పని మనదంటూ లేదా ఏదైనా ఒక ప్రజ్ఞ, ఏదైనా ఒక క్రియేటివిటీ, ఏదైనా ఒక మంచి పని సమాజానికి చూపెట్టి పోవాలి. అట్లా కాకుండా ఈ మధ్యకాలంలో అసలు ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు రాని వాళ్ళు అమాయకంగా బతుకుతున్నారు. కానీ ఈ సమాజానికి తమ పాత్ర ఏంది అని అసలు ఆలోచిస్తలేరు. దీని ద్వారా ఏమైపోయింది, సమాజము అస్తవ్యస్తంగా తయారైపోయింది. మీరు గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి మతాలన్నీ పూర్వము మన పూర్వీకులు ఇచ్చినవి. ఈ మధ్య అసలు కొత్త పదాలు వస్తలేవు, పాత మతాల్లో పడినే పరేషాన్లోకి తిరుగుతున్నారు. అరే పూర్వము హిందూయిజం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది, బుద్ధిజం వచ్చింది, ఇస్లాం వచ్చింది, సిక్కిజం వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా ఒక 2000 సంవత్సరాల నుంచి ఒక కొత్త మతం వస్తలేదు, కొత్త భాష వస్తలేదు, కొత్త సంస్కృతి వస్తలేరు. ఎందుకు వస్తలేదు అంటే అందరూ ఇమిటేటర్స్ అయిపోయారు, అందరూ ఒకరినొకరు కాపీ కొడుతున్నారు. ఈ మధ్య గమనించండి, మన దగ్గర ఉన్నటువంటి భాషలన్నీ ఇంక్లూడింగ్ ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా పూర్వం కనిపెట్టినవే. ఈ మధ్య అసలు పెన్ ఉన్నది, పేపర్ ఉన్నది, మొబైల్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఏ కష్టం లేకుండా కంప్యూటర్ ముంగడ కూర్చుండి లేదా మొబైల్ ముంగడ కూర్చుండి ఏదైనా కొత్త పని చేయొచ్చు, కానీ చేయడం లేదు.
చేయకుండా అనాది కాలంలో అంటే ఆది కాలంలో ఉన్న వాళ్ళకంటే అధ్వాన్నంగా బతుకుతున్నారు. ఈ బతుకు ఎట్లా తయారైపోయిందంటే సంపాదించడము లేకుంటే అజాగృతిలో తాగిది మత్తులో బతకడమో చావడమో చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే పోరంగల్లం పుట్టిస్తారు. వాళ్ళు చేయని పని పోరగల్లు చేస్తారని చెప్పేసి చదువు చదివిస్తారు. ఆ పోరగల్లు ఆ ఇల్లు ఇడిచిపెట్టి ఆ దేశాన్ని ఇడిచిపెట్టి వేరే దేశాలకు పోతున్నారు. అందుకొరకు ప్రతి మనిషి ఇమిటేషన్ అనేది లేకుండా, అనుకరణ లేకుండా తనకు అనుభవంలో వచ్చిన దాన్ని ప్రజలకు చెప్పగలగాలి. అనుభవంలో వచ్చింది చెప్పినట్టయితే తన అనుభవము ఇతరులకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఒకడు చేసిన దాన్ని ఇంకొకడు కాపీ కొట్టి బతికినట్టయితే వాణ్ణి ఇంకెవడు అనుసరించడు. ఎందుకంటే ట్రూ కాపీలకు విలువ ఉండదు. అట్లనే ఈ మధ్యకాలంలో కొంతమంది మనుషులు కులానికి ట్రూ కాపీలు, కొంతమంది మతానికి ట్రూ కాపీలు, కొంతమంది కల్చర్కు ట్రూ కాపీలు, కొంతమంది సెక్స్కు ట్రూ కాపీలు, కొంతమంది రాళ్ళలాగా బతుకుతున్నారు, రాళ్ళను పూజిస్తున్నారు. ఇది ఏం దేశము, మీది ఏం బతుకు, కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఆధునిక సమాజంలో మోడ్రన్ సొసైటీలో మీరు మోడ్రన్ అనిపించుకోండి. అట్లా మోడ్రన్ అనిపించుకుంటే మన పూర్వులు వాళ్ళు ఎక్కడున్నారో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళు మీ జీవితాలను చూసి మనకంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని సంతోషపడతారు. అంతేగాని వాళ్ళు చేసిన పని చెయ్యలేక వాళ్ళు చేసిన పనిని అనుసరించి బతికినట్టయితే ట్రూ కాపీలాగా తయారైపోతారు. అందుకొరకు ఎవ్వరు కానీ ట్రూ కాపీలాగా బతకద్దు. ఒకడు వేసినట్టు ఇంకొకడు బట్టలు వేసుకోవద్దు. ఒకరు వాడిన దాన్ని ఇంకొకడు వాడకూడదు. ఒకడు చేసిన పని ఇంకొకడు చేయకూడదు. ఆ విధంగా చెయ్యకుండా కొత్త పనులు ఏదైనా చెయ్యండి. బతకడానికి కొరకు ఉద్యోగాలు చేయండి, సమస్య కాదు. కానీ అది 8 గంటలు 10 గంటలు చేస్తారు. మిగిలిన 14 గంటలు ఏం చేస్తారు? కనీసం 2 గంటలైనా మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టేటటువంటి, మీ జీవితానికి విలువ ఇచ్చేటువంటి పనులు చేయండి. అలాంటి పనులు చేసినట్టయితే ఈ భూమి లేదా మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చినందుకు సంతోషపడతారు. మిమ్మల్ని మోసినందుకు ఈ భూమి ఆనందిస్తుంది. కనుక ట్రూ కాపీలాగా బతకకండి. ఒకవేళ ట్రూ కాపీలాగా బతికినా ఒరిజినల్ కాపీలాగా బతకండి. పూర్తిగా ట్రూ కాపీలాగా బతకద్దు. ఎందుకంటే ఒరిజినల్ కాపీకి ఉన్నటువంటి విలువ ట్రూ కాపీకి ఉండదు. ఒకడు హరే రామ హరే కృష్ణ అనుకున్నాడు అనుకో, ఇంకొకడు కూడా హరే రామ హరే కృష్ణ అంటే ముందర హరే రామ హరే కృష్ణ అన్నవాడికే మోక్షం లేదు, రెండోసారి అన్నవాడికి ఏమొస్తుంది అని భక్తి పోతుంది. అందుకొరకు ఈ మధ్యకాలంలో ఏ మతంలోనూ భక్తులు లేరు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ నాన్ననో వాళ్ళ తాతనో తాతల తాతనో ఏ మతానికి చెందిన వాళ్ళో ఆ మతంలో బతుకుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళను మోసుకపోవడానికి, వాళ్ళను పాతి పెట్టడానికి వాళ్ళతో కలిసి ఉంటున్నారు. అంతేగాని వాళ్ళ యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాదు, వికాసం చేసుకోవడానికి కాదు అనే విషయాన్ని గమనించి ట్రూ కాపీలాగా ఎవ్వరు బతకకూడదని
ఆశిస్తూ ముగిస్తున్నాను.